విశాఖపట్నంలోని రాజేంద్రనగర్లో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్స్ లక్ష్యాలకు ఆకర్షితులైన కడికల క్రాంతి కుమార్ పార్స్కు ఈ కార్యాలయాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బుద్ధుడు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్స్ నేషనల్ కన్వీనర్ కటికల శివభాగ్యరావు బహుజన, సిడబ్ల్యూసి మెంబర్ ఏపీ ఇన్ఛార్జ్ జి సీతామహాలక్ష్మి, స్నేహ టీవీ అంబేద్కర్ టీవీల హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఏజీఎం పద్మశర్మ, విశాఖపట్నం పార్లమెంటు కో కన్వీనర్ యామిని పద్మప్రియ, తుమ్మిడి బ్రదర్స్ గ్రూప్ చైర్మన్ తుమ్మిడి రామకుమార్, విశాఖపట్నం స్నేహ గ్రూప్ సీఈఓ జి మనోరంజన్, తిరుపతి స్నేహ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై శరత్ బాబు, తిరుపతి మాస్టర్కీ టీవీ డైరెక్టర్ పరమశివన్, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి రౌతు గోపి, మత్స్యకార సంక్షేమ సంఘం నాయకులు తెప్పల శాంతారాం, వీరితో పాటుగా సీనియర్ అడ్వకేట్ జహారా, మాస్టర్కీ టీవీ డైరెక్టర్ ఎన్ సంధ్య, పిఎం రాజు, పీకేఎం హిల్డెన్, మాటూరు శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, దళిత నాయకులు కంట వేణు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ చేశారు. ఈ ఏదైతే మన భారతదేశంలో ఈ బహుజన సమాజ నిర్మాణం కోసం బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి స్ఫూర్తితో భగవాన్ బుద్ధుడి నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, నారాయణ గురువు గారు, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, నిన్నటి మాన్యశ్రీ కాంశీరామ్ గారు వరకు కూడా ఈ దేశ జనాభాలో 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి ఏదైతే సామాజిక సమానత్వం సాధించాలంటే, సామాజిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలి, మరి ఆర్థిక సమానత్వం రావాలంటే రాజకీయ సమానత్వం రావాలి. మరి ఈ దేశంలో రాజకీయ సమానత్వం వచ్చిందా లేదా అన్నది మనం ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ 74 స్వతంత్ర భారతదేశంలో 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మన బహుజన కుల సమాజం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా కేవలం బాధితులుగానే ఉన్నాం. కేవలం 15% ఉన్నటువంటి మనువాదులు ఆధిపత్య కులాల వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. 15% ఉన్నటువంటి వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉండడం వల్ల ఆ 15% ఉన్నటువంటి ప్రజల దగ్గరే ఈ దేశంతో సంపద వనరులు అన్ని కూడా వారి చేతిలోనే కేంద్రీకృతమైన మరి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద వనరులు, మరి ఈ యొక్క బహుజన సమాజం ఏదైతే ఉన్నాయో ఈ 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ దేశ సంపదలో కానీ వనరులను కూడా సమానంగా పంచాలంటే అది ఒక బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప మరి జరగదని చెప్పి మనకు తెలిసి పెద్దలు శివభాగ్యరావు గారు ఆలోచన చేసి మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి స్థాపించడం జరిగింది. వారి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటుంది. మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పేబ్యాక్ సొసైటీ అనే నినాదంతో మరి గత 20-30 కూడా మరి స్నేహ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని పెట్టి మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. పంపించి మన కులమెంత అప్పుడు మన పాస్టర్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మహిళలకి 50% రిజర్వేషన్ కావాలండి. ఇవాళ రాష్ట్ర జనాభాలో 50-55% ఉన్నటువంటి బీసీలను ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ఆలోచన కానివ్వండి. ఇట్లా ఈ రకమైనటువంటి కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళి ముఖ్యంగా మనం ఐకమత్యంతో మనం ఎవరు నిలబడినా ఒక నియోజకవర్గంలో 10 ఉండొచ్చు లేడు సార్, కానీ 10 ఎవరు నిలబడినా ఆ 9 కూడా నేను ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నేనే ఎమ్మెల్యే అన్నటువంటి స్ఫూర్తితో మనం పనిచేసి తద్వారా రాజ్యాధికారులను సాధించుకోవాలి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి మనువాద సాంప్రదాయ భావజాలంలో మనం వెళ్తే కుదరదు. మనం ఆ మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళాలన్నటువంటి అవసరం ఉంది. ఇవేం తెలుసు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఎంత దారుణమైన కుట్ర చేస్తుందంటే, ఇంకొకసారి కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తారనేది తప్పకుండా జరుగుతుంది. తీసుకొచ్చేసారు వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొత్త నయా పార్లమెంట్ నయా కాన్స్టిట్యూషన్ అనేటువంటి స్ఫూర్తితో వాళ్ళు వెళ్తున్నారు. ఏదైతే కొత్త పార్లమెంట్లో కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలన్నటువంటి కుట్రలు చేస్తున్నారు ఈ దేశంలో మనువాదులు. మరి దానిని మేధావులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను పొందినటువంటి వారుగా మన తర్వాత తరాలకి రాజ్యాధికార ఫలాలను అందించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ దిశగా పనిచేసి పార్సను మనం ఈ రాష్ట్రంలో ఒక శక్తివంతమైన. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.